ఇప్పుడు చూడండి ఎలక్ట్రోఫోరేషన్ ఎలక్ట్రోఫోరేషన్ అంటే అంటే ఎలక్ట్రిసిటీ ఇచ్చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ప్లాస్మా మెంబ్రేన్ లో పోర్స్ ఏర్పడతాయి. ఆ పోర్స్ ద్వారా ఏమంటే అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ పోతుంది. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్డ్ పోర్స్ ఇన్ ది ప్లాస్మా మెంబ్రేన్ విచ్ యాక్సెప్ట్ ది అవుట్ సైడ్ డిఎన్ఏ ఇన్ టు ది ఇన్ సైడ్ ఆఫ్ ది సెల్. దట్ ఈస్ కాన్సెప్ట్ వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరేషన్. లెట్ అస్ సీ ది వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక సెల్ తీసుకున్నాం, ఒక సెల్ తీసుకున్నాం అంటే ఒక సెల్ కాదు మెనీ సెల్స్ తీసుకోవాలి. ఇక్కడ ఒక దాని లోపల మెనీ సెల్స్ తీసుకున్నాం, దీని లోపల మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అవి ప్లాంట్ సెల్స్ అనుకోండి, ఏదైనా ఎనిమల్ సెల్ కూడా అనుకోవచ్చు. ఈ సెల్ లోపలికి మనకి ఏముంటే ఇక్కడ డిఎన్ఏ ఉంది, మనకు కావాల్సిన డిజైర్ జీన్, మనకు కావాల్సిన డిజైర్ జీన్ ఈ విధంగా ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క డిజైర్ జీన్ ని దీనిలోకి ఈ సెల్స్ లోపలికి పంపించాలి. ఈ సెల్స్ లోపలికి పంపించాలంటే వీటి రెండింటిని మిక్స్ చేస్తారు. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్ గా ఇప్పుడు చూడండి సెల్స్ అన్ని అక్కడక్కడ డిస్పర్స్ అయినాయి. ఆ సెల్స్ మధ్య లోపల ఏముంటుంది అంటే మనకు కావాల్సిన డిఎన్ఏ ఉంటుంది, మనకు కావాల్సిన డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ ఉన్న ఈ యొక్క శాంపుల్ డిఎన్ఏ సెల్స్ ఉన్న ఈ శాంపుల్ కి ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీని ఇండ్యూస్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ ఎంత అంటే 100 మిల్లీవోల్ట్స్. 100 మిల్లీవోల్ట్స్ పవర్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క సెల్స్ మన యొక్క సెల్స్ సెల్స్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ లోపల పోర్స్ ఏర్పడతాయి. ఓకే, యాక్చువల్ ఎట్లా జరుగుతుంది చూడండి. బేసిక్ గా విషయం ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ డబుల్ మెంబ్రేన్ లేయర్. ఈ డబుల్ మెంబ్రేన్ లేయర్ లోపల స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది యాక్చువల్ గా దీని యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మనం చూస్తే ఎక్కడ కూడా పోర్స్ అనేది కనపడలేదు. ఇప్పుడు ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇది అవుటర్ మెంబ్రేన్, ఇది ఇన్నర్ మెంబ్రేన్. దిస్ ఇస్ ద ఇన్నర్, దిస్ ఇస్ కాల్డ్ అస్ అవుటర్. అవుటర్ మెంబ్రేన్ ఇన్నర్ మెంబ్రేన్ రెండు కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా పోర్స్ లేవు. ఒకవేళ అవుట్ సైడ్ మనకు ఏముంది అంటే డిఎన్ఏ ఉంది, ఇక్కడ ఏముంది మనకు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ నే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ చిన్న ఫ్రాగ్మెంట్ తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న ఫ్రాగ్మెంట్ అనేది ఈ విధంగా ఉంది, అవుట్ సైడ్ అనేది డిఎన్ఏ ఉంది. ఈ సెల్కి అవుట్ సైడ్ డిఎన్ఏ ఉంది కాబట్టి అవుట్ సైడ్ గీసాను. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఒక పోర్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక చిన్న హోల్ ఏర్పడుతుంది. ఈ హోల్ ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే అగైన్ దిస్ కన్వర్ట్ ఇన్ టు లైక్ దిస్. ఓకే, ఈ విధంగా ఒక ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రెయిట్ గా ఉన్నది రెండుగా విడిపోయేసి రెండు కాస్త ఈ విధంగా సపరేట్ గా ఇది సపరేట్ కావడం వల్ల మధ్యలో పోర్ ఉంటుంది. ఆ పోర్ ద్వారా మన డిఎన్ఏ అనేది లోపలికి ఇన్సైడ్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరేషన్. 100 మిల్లీవోల్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్ చేయడం వల్ల అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ అనేది ఇన్సైడ్ ఆఫ్ సెల్ లోకి పోతుంది బై ఫార్మింగ్ ఏ పోర్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ సెల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ కాల్డ్ ఎలక్ట్రోఫోరేషన్. ఈ విధంగా ఎలక్ట్రోఫోరేషన్ అన్న ఒక ప్రాసెస్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్ చేసి అవుట్ సైడ్ ఉన్న డిజైర్ జీన్ ని ఇన్సైడ్ ఆఫ్ సెల్స్ కి పంపిస్తున్నారు. ఓకే, ఇది ఏంటంటే ఎలక్ట్రోఫోరేషన్. కమింగ్ టు ద జీన్ గన్. ఓకే,